సో ప్రాస్టేట్ క్యాన్సర్ మనం స్టేజెస్ చూసాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్ లోపలే ఉన్నది, కానీ ఇది ఇండోలెంట్ క్యాన్సర్. ఇండోలెంట్ క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ ఆ పేషెంట్కి ప్రాణాపాయం కాజ్ చేయదు. ఇవాళ మనము ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో అది డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో యూరాలజిస్ట్గా, యూరో ఆంకాలజిస్ట్గా, రోబోటిక్ సర్జన్గా పనిచేస్తాను. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆప్షన్, ఏదన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆప్షన్ అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే, ఏ క్యాన్సర్కైనా కానీ ఏ స్టేజ్లో ఉందో దానికి వెళ్ళి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఒకటి స్పెషల్ ఉంటుంది, ఏమి అంటే చాలామందికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోతుండొచ్చు. సో దాన్ని ఏమంటాము అంటే యాక్టివ్ సర్వెలెన్స్. యాక్టివ్ సర్వెలెన్స్ అంటే కన్నేసి ఉంచుతుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ మనం స్టేజెస్ చూసాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్ లోపలే ఉన్నది, కానీ ఇది ఇండోలెంట్ క్యాన్సర్. ఇండోలెంట్ క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ ఆ పేషెంట్కి ప్రాణాపాయం కాజ్ చేయదు అని తెలుసుకున్నామంటే దాన్ని ఇండోలెంట్ క్యాన్సర్ అంటాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్లోనే ఉంటుంది, ఇండోలెంట్ క్యాన్సర్ మళ్ళీ ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్లోనే ఉన్నది కానీ హై రిస్క్ క్యాన్సర్ అంటాం. సో ఇవి రెండు క్యాన్సర్ ప్రాస్టేట్లోనే క్యాన్సర్ ఉంటుంది కానీ ఇండోలెంటా హై రిస్క్ క్యాన్సర్ అనేది ఫస్ట్ నిర్ధారణ చేస్తాం. తర్వాత ప్రాస్టేట్లోకి వెళ్ళి బయటకు వచ్చి చుట్టుపక్కల అంటే స్టేజ్ 2 అనుకోవచ్చు, స్టేజ్ 3 అనుకోవచ్చు, ఇదేమంటామంటే లోకలీ అడ్వాన్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. తర్వాత మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్. మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయింది అన్నట్టు. ఇప్పుడు దాన్ని కూడా ఏం చేస్తున్నాము అంటే మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ని రెండుగా డివిజన్ చేశారు. ఏమి అంటే కొద్దిగా కొన్ని ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది, లేకపోతే బాడీ మొత్తం స్ప్రెడ్ అయినది. సో ఏమంటాము అంటే లో వాల్యూమ్ అంటే కొద్దిగా స్ప్రెడ్ అయినది, హై వాల్యూమ్ ఎక్కువగా స్ప్రెడ్ అయినది. సో ఇవి ఇప్పుడు మనం నేను చెప్పిన దాంట్లో చూస్తేనే ఏమవుతుంది అంటే మొత్తం మీద ఒక 5 డిఫరెంట్ విభాగాల్లాగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ఇది ఆ ట్రెడిషనల్ మనం స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 దాంట్లోకి ప్రాస్టేట్ క్యాన్సర్ సరిగా ఫిట్ కాదు. సో మనం ఫస్ట్ ఇది చూసాము ఇండోలెంట్ క్యాన్సర్. ఇందులో ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్లోనే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఆ పేషెంట్కి ప్రాణాపాయం చేయదు. సో అటువంటి పరిస్థితులు ఏమి అంటే రెగ్యులర్గా అంటే ఫస్ట్ ఇయర్లో ప్రతి 3 నెలలు, సెకండ్ ఇయర్లో ప్రతి 6 నెలలు రెగ్యులర్గా పిఎస్ఏ ఎగ్జామిన్ చేసుకొని రెగ్యులర్గా ఎంఆర్ఐ స్కాన్ చేశాము అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా పెరుగుతున్నది అంటే అటువంటి పరిస్థితులు పేషెంట్కి ట్రీట్మెంట్ తీయించవచ్చండి. సో దీన్ని ఏమంటాము అంటే యాక్టివ్ సర్వెలెన్స్ అంటాము. ఎల్డర్లీ పేషెంట్లోనేమో వాచ్ఫుల్ వెయిట్ అంటాం. ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మీద కన్నేసి ఉంచడం అన్నమాట. రెండో పొజిషన్కి వచ్చామండి, ఏంటంటే హై రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి. ఇటువంటి దాంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయని రెండు ఆప్షన్స్ స్టాండర్డ్ చూసామంటే, ఒకటేమో రాడికల్ ప్రాస్టెక్టమీ, ఏమి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ను మొత్తం తీసేయడము. రెండోది వచ్చేసి రేడియోథెరపీ అన్నట్టు, అంటే ప్రాస్టేట్ అక్కడే ఉంచి దానికి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్ చేయడం అన్నట్టు. ఇవి వీటి రెండింటిని కంపేర్ చేసామంటే ఆల్మోస్ట్ సేమ్ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఉంటుంది. అంటే లోకల్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 90-95% పేషెంట్స్ క్యూర్ అవుతారు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్తో, ఈ ట్రీట్మెంట్లతో. థర్డ్ స్టేజ్ అన్నాం అనుకోండి, ఏమి ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్లకి వెళ్ళి బయటికి పోయినది అనుకోండి, ఇక్కడ కూడా మనకు రెండు ఆప్షన్స్ ఉంటుంది, సర్జరీ చేయొచ్చు లేకపోతే రేడియోథెరపీ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ ఏంటి అంటే రేడియోథెరపీ, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సర్జరీ. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఉన్నదనుకోండి, ఏమి ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్రెడీ అవయవాలకు స్ప్రెడ్ అయింది అనుకోండి, ఇటువంటి పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయొచ్చు, దీన్ని క్యూర్ చేయరాదు. సో కంట్రోల్ చేయడానికి చాలా డ్రగ్స్ ఉన్నాయి, కానీ మనం ఒక 5-6 ఏళ్ళు కంట్రోల్ చేయొచ్చు. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ అడగాల్సిందంటే స్టేజ్ ఏమున్నది దాని మీదకి వెళ్ళి ట్రీట్మెంట్, పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది దాని మీదకి వెళ్ళి ట్రీట్మెంట్. చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఆ ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి కరెక్ట్ అన్నది మీ స్పెషలిస్ట్తో డిస్కస్ చేసుకొని డిసైడ్ చేయాలండి. థ్యాంక్ యూ.